ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంత మంది పాలకులు మారినా గిరిజనుల సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న రీతిగా ఉంది. విశాఖ ఏజెన్సీ ముంచంగిపుట్టు మండలం కించాయిపూటి పంచాయతీ రాములు గ్రామంలో గత 15 నెలల నుంచి త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాములు గ్రామం ముంచంగిపుట్టు మండలం కించాయిపూటి పంచాయతీ మేము మాకు చాలా రోజుల నుంచి చాలా समस्य नीति समस्या कोसम चाला बाधा पड़तुन्नामु. वर्षाकालम वच्चिंदंटे बुद्ध बुर्दगा उंटदी. वेसवि वच्चिंदंटे नीलेकिपोद्दी. चाला इब्बंदिगा उंटदी माकु वाटर वल्ल. दानिवल्ल माकु चाला प्राब्लम गा उंदी. ए दयचेसि अधिकारुलु वच्चि विजिट चेसि ई समस्यनु परिष्कारिस्तारनि कोरुतुन्नानु. ఇప్పుడు మాజీ సర్పంచ్ అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు మాదర్ నిదులు లేదు. నిదులు ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా సీసీ రోడ్ చిన్న స్టేషన్ ఎక్స్ప్రెస్ అయితే ఊర్లో వాటర్ సమస్య ఎక్కువ ఉంది. ఇప్పుడు లక్కరాజరావు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు గ్రావిడ్ స్కీమ్ వచ్చింది. ఓకే చేశారు, అయింది, అయిపోయింది. దానిలో వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది. అది ఎలాగైందంటే తర్వాత ఇంకో రిపేర్ వర్క్ వచ్చింది సార్, 25 లక్షల దాకా వచ్చింది. అది వర్క్ చేసినా కూడా పనిచేయలేదు. దయచేసి పెద్ద మనసుగా చెప్తున్నాము, కెమెరా ఇచ్చాడు వర్క్ ఆటోమేటిక్ గా ఇప్పుడు లేదైనా ఈ గొట్టలు ఉందండి, ఆ గొట్టలు తీసి మరి వేరే చేస్తే బాగుంటది, రిపేర్ అవుద్ది. లేకపోతే సమ్మర్ లో నీళ్లు ఉండదు, ఏముండదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. చూడండి ఇది ఈ వాటర్ ఇలాంటి దగ్గర మేము ఈ ఆడవాళ్ళు వచ్చే సమస్య ఇది బాధ. ఎన్ని సమస్య ఇది చూడండి, రోజు ఏదైనా బింది నీళ్ళు తినడానికి గంట పడుతుంది. ఇక్కడ నుంచి ఒక 1.5 ఉంటది. ముంచేపూడి నుంచి రాముల గ్రామం పెద్ద దూరం కాదు, 4 కిలోమీటర్ల దూరం ఉంటది. సమస్య వాటర్ సమస్య చాలా ఎక్కువ ఉంది సార్. దయచేసి పెద్ద మనిషిగా పెద్దవాళ్ళుగా ఆలోచించి ప్రభుత్వం వారు మాకు ఏదైనా నిధులు పెట్టి దయచేసి మాకు ఈ నీటి సమస్య తీరుస్తారని మరీ మరీ కోరుకుంటున్నాం సార్. నమస్తే సార్. రాముల గ్రామం కించేపూడి పంచాయతీ ముచ్చంపూటి మండలం. నేను ఇక్కడ వాలంటీర్గా పనిచేస్తున్నాను. నా పేరు నాగమణి. మా ఊర్లో నీటి సదుపాయం లేదు. వర్షాకాలం వచ్చిందంటే బురద బురదగా ఉంటుంది. చాలా సమస్యలు. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళిపోవాలి ఊరు నుంచి. అన్ని సమస్యలు ఉంది. రోడ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది, అన్ని సమస్యలు ఉన్నాయి.